హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇండుష్ వంటిల్లు. ఈరోజు వీడియోలో ఎగ్ లేకుండా ఆల్మండ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాం అండి. ఎగ్లెస్ ఆల్మండ్ కూల్ కేక్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో జల్లెడ పెట్టి 1 కప్ దాకా మైదా పిండి వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేయండి. దీన్ని జల్లించుకొని పిండిని అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు మైదాకు బదులు గోధుమ పిండి కూడా వాడచ్చు. ఇలా జల్లించుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1/3 కప్ వరకు ఆయిల్ కానీ బటర్ కానీ వేయండి. అలాగే 1/2 కప్ దాకా కాచి చల్లార్చిన పాలు వేయాలి. 3 టేబుల్ స్పూన్ దాకా పంచదార వేయండి. ఇక్కడ నేను పంచదార పౌడర్ యాడ్ చేస్తున్నాను, నార్మల్ పంచదార వేసినా పర్వాలేదు. తర్వాత మిల్క్ మేడ్ ఉంటుంది కదండి, అది మనము 1/2 కప్ వరకు వేయాలి. ఒకవేళ మీ దగ్గర కనుక మిల్క్ మేడ్ లేకపోతే 3/4 కప్ దాకా పంచదార వేయండి. మిల్క్ మేడ్ వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మిల్క్ మేడ్, పంచదార, పాలు, ఆయిల్ ఇవన్నీ బాగా కలవాలన్నమాట, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందు మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని 1 డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. 1/2 కప్ బాదం పప్పుని పౌడర్ చేసి వేసి జల్లించుకొని పెట్టుకున్నాను, ఆ వీడియో అనేది లేదు. మీరు ఈ పిండి జల్లించేటప్పుడే 1/2 కప్ దాకా బాదం పొడిని వేసుకొని జల్లించుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వాడే క్వాంటిటీకి నాకు బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం గట్టిగా ఉన్నట్టుంటే కాచి చల్లార్చిన పాలు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయ్యేలాగా బ్యాటర్ కలుపుకోవాలి. ముందుగానే కేక్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకున్నాను. దాంట్లోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ను వేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ప్రీహీట్ చేయడానికి ఆల్రెడీ బ్యాండిల్ పొయ్యి మీద పెట్టుకొని 20 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు మూట ఓపెన్ చేసి మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నెని అయితే మిడిల్లో పెట్టుకోవాలి. మంట అనేది మొత్తం ఈక్వల్గా తగలాలన్నమాట. మూట పెట్టుకొని 30-35 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి. ఈ లోపల మనము కేక్ అప్లై చేయడానికి క్రీమ్ అయితే రెడీ చేసుకుందాం. విప్పింగ్ పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. డిఫరెంట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది, ఏవైనా పర్వాలేదు. ఒక గిన్నెలోకి 1 కప్ దాకా విప్పింగ్ పౌడర్ వేసుకోండి. దాంట్లోకి చిల్లీడ్ మిల్క్ 1 కప్ దాకా వేయాలి, అంటే కాచి చల్లార్చిన పాలని 1-2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పాలను వేయాలి. తర్వాత దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. పాలల్లో పౌడర్ అనేది కరిగిపోవాలన్నమాట. ఇలా కరిగిన తర్వాత దీన్ని 1-20 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వెంటనే బీట్ చేయకుండా 20 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత మన దగ్గర హ్యాండ్ విక్కర్ ఉంటే మీరు దాంతో కూడా బీట్ చేయొచ్చు. అదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, 10-15 మినిట్స్ ఇలా పడుతుంది. నా దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంది కాబట్టి దీంతో చేస్తున్నా. ఇదైతే మనకి 4-5 మినిట్స్లో అయిపోతుంది. హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేయాలి. క్రీమ్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇది ఎప్పుడైతే వాడదాం అనుకుంటామో అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయాలి. షుగర్ సిరప్ రెడీ చేయడానికి 1/2 కప్ పంచదారకి 1/2 కప్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి పంచదార కరగనియాలి. కరిగిన తర్వాత, చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కూలింగ్ అవ్వాలి. అలా అయితే మనకి కేక్ అనేది బాగుంటుంది. ఈలోపు నాకు 30 మినిట్స్ తర్వాత కేక్ అయితే బేక్ అయిపోయిందండి పర్ఫెక్ట్గా. 30 మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేస్తున్నాను. ఎక్కడా కూడా అంటుకోలేదు కదా, అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేయాలి, లేదంటే కేక్ అనేది బాగా రాదు. చాలా సింపుల్గా డీమోల్డ్ అయిపోతుందండి. కేక్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 3 లేయర్స్ కింద డివైడ్ చేయాలి. నేను ఇక్కడ దారంతోనే లేయర్స్ డివైడ్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు కేక్ వీడియోస్లో కూడా చూపించానండి, దారంతో చాలా సింపుల్గా లేయర్స్ అనేది డివైడ్ చేయొచ్చు. వీడియోలో చూపించిన విధంగా డివైడ్ చేయండి. ఒకవేళ మీకు ఇలా అవ్వదు అనుకుంటే నైఫ్తోని మనం లేయర్లాగా కట్ చేసుకోవాలి. నేనైతే 3 లేయర్స్ డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కేక్ని అయితే డెకరేట్ చేద్దాం. కేక్కి క్రీమ్ అప్లై చేయడానికి కేక్ స్టాండ్ అనేది నేను మీషోలో కొన్నాను అండి. 227 రూపీస్ పడింది. అంటే కేక్ క్రీమ్ అప్లై చేయడానికి కూడా నాకు కొన్ని టూల్స్ అనేవి వచ్చాయి. విప్పింగ్ పౌడర్ అనేది ఈ విధంగా క్రీమీగా రెడీ చేసి పెట్టుకున్నాను. మనం రివర్స్లో తిప్పినా పడకుండా ఉండాలి, అప్పుడే క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. తర్వాత ఒక కేక్ అట్ట పెట్టుకున్నాను, దానికి మూవ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను. ఒక్కొక్క లేయర్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని
దీనిపైన షుగర్ సిరప్ వేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూల్ కేక్ ప్రిపేర్ చేసినప్పుడు షుగర్ సిరప్ చాలా ఎక్కువ వేయాలి. ఎంత ఎక్కువ వేస్తే కేక్ అనేది అంత బాగుంటుంది. తర్వాత విప్పింగ్ క్రీమ్ కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా కేక్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కేక్ ఎప్పుడైతే అప్లై చేద్దాం అనుకుంటామో అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయండి, లేదంటే అది మొత్తం కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కేక్ బేక్ చేసేటప్పుడు బేటర్ కలుపుకున్నాం కదా, అప్పుడే మనకి ఆల్మండ్ ఎసెన్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఉంటే వెయ్యండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మొత్తం ఒక లేయర్ లాగా మిల్క్ మేడ్ కూడా అప్లై చేసుకొని దానిపైన కొన్ని బాదం పప్పులు వేసుకున్నా తురుముకొని, నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయని చెప్పి వాటిని కూడా వేసుకున్నాను. అలా వేసిన తర్వాత ఇంకొక లేయర్ అప్లై చేయాలి. దానికి కూడా ముందు చూపించిన విధంగానే షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకొని ముందు చూపించిన విధంగా మొత్తం చేయాలి. తర్వాత టాప్ లేయర్ పెట్టుకొని దానికి కూడా క్రీమ్ అప్లై చేయాలి. ఇప్పుడు మాత్రం టాప్ లేయర్కి అప్లై చేసిన తర్వాత చుట్టూ కూడా క్రీమ్ని అయితే అప్లై చేయాలి. కేక్ మొత్తానికి క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత చుట్టూ కూడా నేను బాదంని తురుము పెట్టుకున్నాను, అదైతే అతికించుకుంటున్నా. డిజైన్ లాగా చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా బాదం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలాగైతే మనకి క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది, పైన డిజైన్ చేయడానికి అవుతుంది, లేదంటే పైన వేసే ఫ్లవర్స్ అనేవి జారిపోతాయి. విప్పింగ్ క్రీమ్లోనే లైట్గా గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను, ఫుడ్ కలర్ ఉంటుంది కదా దాన్ని, మనకి ఈ విధంగా అయితే కలర్ రెడీ అవుతుంది. దాంట్లో ఫ్లవర్స్ అనేవి పెట్టుకున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే నార్మల్ విప్పింగ్ క్రీమ్తోనే డిజైన్ వేసుకోండి. మిడిల్లో మళ్ళీ మిల్క్ మేడ్ వేసుకున్నాను. ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాదంతో పైన డెకరేట్ చేసుకున్నాను. బాదం కేక్ అన్నాం కాబట్టి కింద బార్డర్ కూడా నేను అదే గ్రీన్ కలర్ వేసుకున్న విప్పింగ్ క్రీమ్తోనే రౌండ్గా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కలర్స్ అనేవి ఆప్షనల్ అండి, కావాలనుకుంటే వేసుకోండి, మీరు వద్దనుకుంటే వద్దు. గ్రీనే వెయ్యాలని ఏం లేదు, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వెయ్యండి. ఈ కేక్ అయితే మా వారి బర్త్డేకి ప్రిపేర్ చేశాను. దీన్ని ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.